జునసాగర్ నియోజకవర్గంలో గతంలో ప్రారంభించిన ఇరిగేషన్ లిఫ్ట్లు నిరుపయోగంగా ఉన్నాయి కనీసం వాటి నిర్వహణ కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు పాత వాటిని మూలన పడేసి కొత్త వాటికి శంకుస్థాపన చేశారు రాజకీయ లబ్ధి కోసమే కొత్త లిఫ్ట్లకు శంకుస్థాపన చేశారని అంటున్న నాయకుని తండ గ్రామస్తులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు ఈ శిలాపలకం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఎత్తిపోతల పథకంలో భాగంగా శిలాపలకం చేసి రెండు దఫాలుగా మాత్రమే నీరు అందించారు అంటే దీని కెపాసిటీకి సంబంధించి ఇక్కడ ఆ ప్రతి ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తుందనడానికి నిలువెత్తు సాక్ష్యం అంటే రెండు లిఫ్ట్ అంటే ఎత్తిపోతల పథకం కింద నీరు సాగునీరు అందించేందుకు కేవలం ఎన్నిసార్లు ఈ శంకుస్థాపనకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందింది ఎన్ని ఎకరాలకు ఆ పారిందా అనేది కూడా మాట్లాడదాం అసలు ఇది దేనికోసం చేశారు ఈ శిలాపలకం నాయకుంతండ వన్ అండ్ టూ నెంబర్ లిఫ్ట్ స్కీమ్ ఒకటి దాని ఆయకట్టు తొమ్మిది వందల ఎకరాలు అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి ఒక రెండు సంవత్సరాలు నడిచింది తర్వాత తొంభై మూడులో శిలాపలకం వేసిరు తొంభై మూడులో అప్ప ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి ఉన్నప్పుడు ఈ శిలాపలకం వేసిరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసారు ఒక రెండు సంవత్సరాలు నడిచి ఆ తర్వాత బీడుపడ్డది ఈ ఒకటే స్కీమ్ కాదు మా ఈ నాయకుంతండా లిఫ్టులు మూడు స్కీములు అంటే ఈ వన్ అండ్ టూ తొమ్మిది వందల ఎకరాలు త్రీ ఫోర్ ఏమో పదిహేడు వందల ఎకరాలు నెంబర్ ఫైవ్ ఏమో నాలుగు వందల ఎకరాలు ఇంతా మూడు వేల ఎకరాలు ఇక్కడ బ్యాక్ వాటర్ తోటి నీళ్లు స్టోరేజ్ చేసుకొని నీళ్ళ ద్వారా ఈ లిఫ్ట్ని పైకు వ్యవసాయ భూములకు సాగునీరు అందించిన ఉద్దేశం పెట్టురు ఏ ఒక్క లిఫ్టులు నడుస్తలేదు నడిచిన ఒకటే లిఫ్ట్ సొంత రైతులు ఖర్చులతోటి ఎకరానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు వసూలు చేసుకొని ఆ మెయింటెనెన్స్ ఖర్చులు రైతులతోటే నడిపించిన ఇప్పుడు అది నడుస్తలేదు మొత్తం బీడుపడ్డది ట్రాన్స్ఫారం కాలిపోయింది కాలిపోయినందుకు ఏ అధికారులకు కానీ ప్రజాప్రతిని అడిగితే ఎవరు పట్టించుకుంటలేరు కేసీఆర్ సభకు సంబంధించి శంకుస్థాపన చేసినప్పుడు నాలుగు లిఫ్ట్లకు సంబంధించి పూర్తిగా నీళ్ళు అందిస్తాం ఎన్ని ఎకరాలకు అందించాలి ఎన్ని ఎకరాలకు అందిస్తుండ్రు అంటే గతంలో ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు కొత్త ప్రాజెక్టే ఏంటది ఇది మాది గత పాత ప్రాజెక్టే కానీ తర్వాత ఏం చేసినంటే టోటల్గా ఇక్కడ బ్యాక్ వాటర్ స్టోరేజ్ అయ్యేసరికి రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే టోటల్గా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎకరాలు డిజైన్ చేసి ఎవరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ రెడ్డి డిజైన్ చేసి మరి కేవలం ఒక్కదానికే శంకుస్థాపన చేశారు ఏది నాలుగు వేల నూట డెబ్బై ఐదు వరకే ఆ ఎకరాలకే నిల్లి కలిపి మిగతాయి చింతలపాలెం జమ్మనకోట తునిగునుంతల సుంకిచిల ఇవన్నీ మిగతాయి గ్రామాలకు శంకుస్థాపనలు ఆ మాట ఎత్తనే లేదు అది కేవలం రాజకీయ లబ్ధి అని మేము అనుకుంటాం రైతులంతా సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏ గ్రామాలకు కూడా నీరు అందదు అది అది కేవలం మేము చెప్పిన గ్రామాలకు ఏ గ్రామాలకు ఆ నీరు వెళ్ళదు కేవలం నాలుగు వేల ఎకరాలంటే ఆ చుట్టూ ఉన్న మూడు ఆవాస గ్రామాలకే నీళ్ళు పరిమితం తప్ప మిగతా నిలికల్ నుంచి ఏడు దాకా ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్ దగ్గర నీళ్లు రావు కేసీఆర్ సభలో చెప్పిన మాటలన్నీ అవాస్తవం అయితే మేము అనుకుంటున్నాము అది చాలా అవా అవాస్తం పోడు భూముల సమస్యలను కూడా అది అవాస్తవం మాట రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మాట అన్నాడు ఇక్కడ కుర్చి వేసుకొని నేను అధికారం వచ్చి ఆరు నెలలకే లిఫ్ట్ ప్రారంభం చేస్తాను అది ఎంత వాసము అందరి తెలుసు రైతులు తెలుసు ప్రజాప్రతినిధులు తెలుసు ప్రతిపక్ష లీడర్లకు కూడా తెలుసు రైట్ ఇక కదా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిండు సభలో చెప్పిన మాట ఏంటి ఇక్కడ లిఫ్ట్లకు సంబంధించి పూర్తిగా నీరు అందిస్తాం ప్రతి పంటను కూడా శశశ్యామలం అవుతుంది ప్రతి మాఘానిలో బంగారు పంట పండే విధంగా నీళ్ళు అందిస్తామని చెప్పిన ప్రాజెక్టు నువ్వు అధికారంలోకి రాకముందుకే అధికారంలోకి వస్తే ఆరు నెలలలో ఇక్కడ కుర్చీ వేసుకొని మరీ కూర్చోబెట్టి ఇక్కడ నీరు అందిస్తా అన్న ముఖ్యమంత్రి అదే ఇప్పుడు నాగార్జున సాగర్కి బైపోల్కు సంబంధించి ఎన్నికల స్టంట్గా మాత్రం ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు కేవలం మాటలు మాటలుగానే ఉంటున్నాయి అవి కార్యాచరణ రూపం అయితే దాల్చవు అంటూ కూడా చెప్తున్నారు ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన చేసి కొన్ని గ్రామాలకే నాలుగు వేల ఎకరాల పైచిలకే నీరు అందిస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి అంటే నాగార్జున సాగర్కి సంబంధించి మీ అవసర రాజకీయాల కోసమే ఈ విధంగా చేస్తున్నారా మరి ఏం చేస్తున్నారనే నేను కూడా వెచి చూద్దాం